ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. అండ్ సో దశాంశ సిరీస్కి ఇంకా రెండు వీడియోలతోటి మనం అయిపోతుంది, హ్యాపీ అన్నమాట. సో రాహు ఇన్ ద 12th హౌస్ ఇన్ దశాంశ. యూజువల్గా 12th హౌస్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో ట్రావెలింగ్ని, ఫారెన్ ట్రావెల్స్, మీ జాబ్లో మీరు ఫారెన్ ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉందా, సో ఏ గ్రహాలు ఉంటే బాగుంటుంది. యూజువల్గా 12th హౌస్లో ఉండే రాహువు ఫారెన్ ఛాన్సెస్, ఆపర్చునిటీస్, వర్క్ ఇన్ ఫారెన్ ల్యాండ్, ట్రావెలింగ్, అంటే వర్క్ పర్పస్ ట్రావెల్ చేయడము, అది షార్ట్ టైం ట్రావెలింగ్ అవ్వచ్చు, పర్మనెంట్ సెటిల్మెంట్ అవ్వచ్చు, ఇన్ ద పర్టికులర్ దశలో, రాహు మహాదశలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రాహు ఇన్ ద 12th హౌస్, యూజువల్గాను 12th అనేది మనకి రిటైర్మెంట్ అనుకోవచ్చు. అండ్ అట్లానే డీటెయిల్లో 12th హౌస్ అనేది హవ్ యూ స్పెండ్ యువర్ టైం, సో రెస్ట్ తీసుకునే టైము అండ్ రిటైర్మెంటు. ఎందుకంటే మనకి D1 చార్ట్లో మనం 12th హౌస్ని ఏమనుకుంటాం, నిద్రాస్థానము అనుకుంటాం. సో వర్క్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే హవ్ యూ రిలాక్స్ అనేది 12th హౌస్ నుంచి చూడొచ్చు. సో రాహు 12th ఉన్నవాళ్ళు యూజువల్గా వీళ్ళ వర్క్ స్టైల్ కానీ ఇవన్నీ కూడాను చాలా రిలాక్స్డ్గా వర్క్ చేస్తారు, అండ్ దే నో హౌ టు మేనేజ్ ది థింగ్స్. సో ఎందుకంటే రాహుకి పద్ధతి ప్రకారం వెళ్ళడం ఇష్టం ఉండదు, సో ఎవ్రీథింగ్ దే వాంట్ ఇన్ ఏ షార్ట్ కట్. సో అందువలన ఏంటంటే యూజువల్గా ఆ పర్టికులర్ దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు వీళ్ళ టైంని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, తొందరగా వర్క్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ లెట్ మీ హ్యావ్ ఏ ఫ్రీ టైం. మీరు ప్రొఫెషనల్ లైఫ్లో చూడండి, కొంతమంది చాలా టెక్నికల్గా లైక్ స్కిల్ సెట్స్ చాలా బాగుంటాయి, అండ్ దే నో హౌ టు కమ్యూనికేట్, సో వర్క్ని ఎలా ఎలాగా షేర్ చేసుకోవాలో తెలుసు, అండ్ ఎలా కంప్లీట్ చేయాలి తొందరగా క్విక్గా చేసుకుని, దెన్ లెట్ మీ టేక్ మై ఫ్రీ టైం అన్నట్టు ఉంటారు. బికాజ్ వాళ్ళకి ఎంత షార్ట్ టైంలో పని కంప్లీట్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే రాహు ఇప్పుడున్న ఎరాలో రాహు ఇస్ వాట్, రాహు ఇస్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేదాన్ని వీళ్ళు చాలా బాగా ఉపయోగించుకోగలరు. అంటే హియర్ మనకి ఉండే అన్ని రకాల డివైజెస్ అవ్వచ్చు, లైక్ ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక మొబైల్ కానీ, లేకపోతే మనం యూస్ చేసుకునే వైఫై కానీ, ఇవన్నీ రాహుతోటి ఉండేవే. సో అంటే యూజువల్గా టెక్నికల్గా వీళ్ళు సమయాన్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే వర్క్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ హౌ టు ప్లాన్ ఫర్ ఏ, అంటే ఫారెన్ ట్రావెల్ చేయడానికి, ఫారెన్ సంపాదన అండ్ డిఫరెంట్ కల్చర్స్లో వర్క్ చేయడానికి వీళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రాహు ఇన్ ద 12th ఉన్నవాళ్ళు వీళ్ళకి బయటకి కంట్రీస్ విజిట్ చేసినా, డిఫరెంట్ కల్చర్స్లో ఉన్నా, అప్పుడు వీళ్ళ వర్క్ స్కిల్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో చూడండి, కొంతమందికి మనము ఈ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ పర్పస్ బయట కంట్రీకి వెళ్తూ ఉంటారు, బయట స్టేట్స్కి వెళ్తూ ఉంటారు. సో యూజువల్గా వీళ్ళు రెగ్యులర్ వర్క్ మోడ్లో ఉండే కన్నాను డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్లో ఉండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కానీ, కంట్రీస్లో కానీ విజిట్ చేసిన లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా వీళ్ళ టాలెంట్ అనేది ఇంకొంచెము బెటర్గా పర్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ రాహు ఇన్ ద 12th హౌస్, 12th అనేది ఇట్స్ లైక్ క్రియేటివిటీని, వర్క్ లైఫ్ క్రియేటివిటీని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి రాహు ఇన్ ద 12th హౌస్ ఉన్నప్పుడు యూజువల్గానే వీళ్ళకి ఈ టెక్నాలజీని కానీ, అంటే లేటెస్ట్గా వచ్చే వాటితోటి వర్క్ స్టైల్ని కోఆర్డినేట్ చేసుకుని ఎట్లాగా వాళ్ళ వర్క్ లైఫ్లో పేరు తెచ్చుకోవాలి అనేది. సో బికాజ్ 12th అనేది యూజువల్గానే రిటైర్మెంట్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో రాహు ఇన్ ద 12th, రాహు మనకి పేరునిచ్చే ప్లానెట్. సో 12th అంటే వీళ్ళ వర్క్ మొదలుపెట్టినప్పుడు, అంటే చూడండి స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్స్ ఎలా ఉండనియండి, బికాజ్ ఈ 12th అనేది ఓన్లీ మనకి రిటైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో రాహు ఇజ్ ఏ లైక్ ఏ వైరల్ కైండ్ ఆఫ్ ప్లానెట్, అంటే ఎలాంటిది, పేరు. కొంతమందికి చూడండి స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో వాళ్ళ పేరు పెద్దగా ఏమీ ఉండదు, కానీ రిటైర్ అయ్యే సందర్భంలో వీళ్ళకి ఏదో ఒక రకమైన ఇదర్ గుడ్ ఫేమ్ ఆర్ బ్యాడ్ ఫేమ్ రెండు ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కొన్ని కొంతమంది వాళ్ళ రిటైర్మెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ చాలా ఎక్సలెంట్ సెలబ్రేషన్లో ఉంటుంది. ఎగ్జిట్ అనేది ప్రొఫెషనల్ లైఫ్ ఎగ్జిట్ అనేది చాలా అవార్డ్స్ తోటి, దీంతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైంటిఫిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు
హ్యావింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ అవార్డ్స్, దాంతో రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రాహుని మనము ఆల్వేస్ గుడ్ ఫేమ్ కింద తీసుకోక్కర్లేదు. ఇట్స్ ఎ ఫేమ్, ఇట్ కుడ్ బి ఎ బ్యాడ్ ఫేమ్ ఆల్సో. చూడండి, కొంతమంది కెరియర్లో చాలా హైట్స్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ ద పాలిటిక్స్ ఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద ఇండస్ట్రియలిస్ట్లుగా కానీ వాళ్ళు ఒక పీక్ని చూస్తారు. కానీ వాళ్ళ ఎగ్జిట్ అనేది మళ్ళీ వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలన్న అబ్బో వాళ్ళ అన్నట్టు ఉంటుంది. సో మీరు కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ని కానీ వీళ్ళని కానీ చూసినట్టయితే యు కెన్ కోరిలేట్ అనమాట. సో అప్పుడు ఏంటంటే లైక్ మేబీ డ్యూ టు ద రాహు ఉన్న స్థానము 12th హౌస్ అయినా కూడా 12th లార్డ్ సరైన స్థానంలో లేకపోయినా, లేదు పనిషర్స్, సో లగ్నాతు నెగిటివ్ ప్లానెట్స్ ఆస్పెక్ట్ కానీ, లగ్నాతు అంటే మీకు దశాంశలో లగ్నాత్తు చూసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ రాశి చార్ట్లో యోగకారకుడైన ప్లానెట్ దశాంశలో కూడా యోగాన్ని ఇచ్చే ప్లానెట్ అవ్వాల్సిన అవసరం లేదు. రాశి చార్ట్లో నెగిటివ్ అయినప్పుడు దశాంశలో కూడా నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అటువంటి ఉన్నప్పుడు దేర్ రిటైర్మెంట్ విల్ బీ లైక్ మళ్ళీ ఆ పర్సన్ని గుర్తు తెచ్చుకున్న వాళ్ళ ఏదో చేసా ఉన్నట్టు చేశారు కానీ బట్ నిలబెట్టుకోలేకపోయారు ఆ పేరు అని. బికాజ్ రాహు మీచే ఫేమ్ అనేది గుడ్ అండ్ బ్యాడ్ రెండు రకాలుగానూ పాపులర్ అవడం ఉంటుంది. సో ఒకవేళ 12th లార్డ్ బాగున్న రాహు కనుక మనకి మీకు ఎస్పెషల్లీ కుంభంలో కానీ మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్న కొంతవరకు అది 12th హౌస్ అయినప్పుడు మేబీ దే విల్ హ్యావ్ ఏ గుడ్ ఫేమ్. బట్ చెప్పినట్టు ఇందాక నేను ఆ రిటైర్మెంట్ అనేది ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద 12th లార్డ్ అండ్ ద నక్షత్రం. సో ఓకే గాయస్, ఇది రాహు ఇన్ ద 12th హౌస్ ఎలా ఉంటుంది అనేది.